యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ విధంగా ఆ దేవాది దేవుణ్ణి స్థుతించి సన్నతించి ప్రార్థించి ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని అవకాశాన్ని కృపగలిగిన దేవుడు మన జీవితంలో ఆయన మనకు ప్రసాదించారు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇంతవరకు ప్రార్థించి ఆరాధించి పాటలు పాడి మనము ప్రభుని ఉన్నాం ఈ సమయంలో మన వాక్యాన్ని వినబుచున్నాం కనుక ప్రభు మాటలు మనం వినిచి ఉండగా మనము వినుచున్నప్పుడు మనకి వినుబుద్ధుని పుట్టించమని మనము దేవుణ్ణి అడగాలి దేవా మీ వాక్యం మా మధ్యలో ప్రకటించబడుతూ ఉన్నప్పుడు నేను మీ వాక్యాన్ని వినుచి ఉన్నప్పుడు నా జీవితంలో మీ వాక్యం సాధనాన్ని కార్యకారిగా నా జీవితంలో జరిగించండి ప్రభా అని మనము చెప్పి ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ఒక నిబద్ధత ఒక నిబంధన కలిగి మనం ముందుకు సాగుదాం ఈ సమయంలో ఒక వాక్యం చూడండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన భాగం మనం చదువుకుందాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ శన భాగాన్ని మనం చదువుకొని మన వాక్యములో మనం ముందుకు వెళ్దాం నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండును ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను అని ఇక్కడ దేవుని వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం ఈ పన్నెండు ఈ నలభై ఆరు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరు ఆయన ఏమని ఈ లోకానికి ఆ ప్రభుని భక్తుడు పరిచయం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు బిడ్డలమైన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ఆలోచన చేయగలగాలి ఈ లోకంలో ఉన్న అనేక మంది వ్యక్తులు లోకము నుండి విడిపించబడి పాపము నుండి విడిపించబడి ప్రభు దగ్గరికి అనేక మంది వస్తూ ఉన్నారు ఆ వచ్చుచున్న ఆ వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి జీవితాలు దేవుడు ప్రభావితం చేసి ఒక మంచి మార్పును కలిగించి ఒక మంచి సక్రమమైన మార్గంలో జీవించే విధంగా ఆ వ్యక్తులకు ఆ బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా సహాయము చేస్తూనే ఉన్నాడు ఆయన ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు అయిన విధంగా ఒక మనుషునికి సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులలో దైవత్వం దేవుని ప్రేమ సుగుణాలు గుణగణాలు ఇవన్నీ కలిగి జీవించే విధంగా ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేస్తూ వస్తాడు అన్ని విషయాల్లో కూడా మనము నమ్మిన ప్రభు ఎవరో మనకు తెలియకపోతే మనము ఆయన సముఖానికి ఏ విధంగా రావాలో ఏ విధంగా ప్రార్థించాలో మనము ఏమని వినవించుకోవాలో ఇవి ఏవి కూడా మనం తెలుసుకునే తెలుసుకొనలేం ఒక వ్యక్తి దేవుణ్ణి బాగా ఎరిగి ఉండాలి తెలుసుకొనగలగాలి ఆ విధంగా తెలుసుకొనగలిగినప్పుడు ఆ తెలుసుకున్న వ్యక్తి దేవుని ద్వారా పొందుకున్న అనుభూతి అనుభవాలు ఆశీర్వాదాలు ఆ సన్నిహితమైన సంబంధం చాలా ఉన్నతంగా ఉంటుంది చాలా శ్రేష్టంగా ఉంటాయి అటువంటి ఈవులు ఆశీర్వాదాలు ప్రతి వ్యక్తి కూడా దేవుని ద్వారా ఆ విధంగా పొందుకునే ఆ విధానాన్ని కలిగి ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని కొరకు కొనసాగాలి భక్తులు అనేక మంది అంటున్న మాట ఏంటంటే నేను నమ్మిన వారిని ఎరుగుదును అని అనేక మంది భక్తులు ఆ విధంగా చెప్పారు నేను నమ్మిన ప్రభుని నేను ఎరుగుదును ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడో అని ఏ విధమైనటువంటి వాడో నేను నమ్మిన ప్రభు నాకు బాగా తెలుసు అని చెప్పగలిగిన వ్యక్తులు భక్తులు బైబిల్ గ్రంథములో చాలామంది ఉన్నారు ఈ రోజున మనము నమ్మిన ప్రభు మనకు తెలియాలి నేను నమ్మిన ప్రభు నాకు తెలియాలి మీరు నమ్మిన ప్రభు ఎవరో ఆయన మీకు కూడా తెలియాలి మీకు నాకు మనకు అందరికీ తెలియకపోతే మనము చేస్తున్నవి ఇవన్నీ కూడా నిష్ప్రయోజనంగా మన జీవితంలో మార్చబడతాయి ఒక వ్యక్తి తెలుసుకొని చేసినట్లయితే ఒక వ్యక్తి ఆలోచన చేసి ఆ పని చేసినట్లయితే ఆ వ్యక్తులు ఇంకా ఎక్కువగా చేయటానికి ఇంకా సక్రమంగా చేయటానికి ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి ఆ తెలుసుకున్న దాన్ని బట్టి మనుషులు ఇంకా ఉత్తేజముతో ఉల్లాసముతో దైవికంగా కాస్త ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు అయితే ఈ యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయం ఈ నలభై వచ్చిన భాగాన్ని మనం ఒక్కసారి వాక్యంలో చూడగలిగితే నాయందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా అని ప్రభు అంటూ చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునికి వెలుగుగా వచ్చి ఉన్నాను అని ఇక్కడ ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు అనగా ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే యేసుక్రీస్తునందు ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఉంచగలిగితే ఉంచినట్లయితే ఈ విశ్వాసం ఉంచిన వ్యక్తి చీకటిలో ఉండకుండా అంధకారములో ఉండకుండా ఈ వ్యక్తి వెలుగులో జీవించినట్లు ఆయన చేస్తున్న పని ఏంటంటే నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను అని ప్రభు ఆ విధంగా చెప్పారు ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు చీకటిలో ఉండకుండునట్లు వెలుగులో ఉండాలని ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు అని ఈరోజు ఈ వాక్యములో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం నిజంగా ఇది అద్భుతమైన మాట ఇది ఒక ఆశీర్వాదకరమైన మాట మనము ప్రభుని నమ్మి ఉంటే మనము దేవుని వెంబడించిన వారిగా ఉంటే మన బ్రతుకులు చీకటిలో అంధకారములో గాఢాంధకారములో ఉండిపోకుండా మనము వెలిగించబడాలి మనము ప్రకాశించబడాలి అని చెప్పి మనము నమ్మిన మన ప్రభు మనము విశ్వాసం ఉంచిన మన దేవుడు చేస్తున్న పని ఏమిటంటే నేను లోకమునకు వెలుగుగా ఆ నమ్మిన వారి కొరకు వచ్చి ఉన్నాను అని ఆ విధంగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు అనగా ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనము నమ్మిన దేవుడు వెలుగు అని ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మనము ప్రార్థిస్తున్న ప్రభు ఆయన వెలుగు మనందరం విశ్వాసం ఉంచిన ఆ సర్వశక్తిమంతుడు మన జీవితంలో ఆయన వెలుగు అని ఈరోజు ఈ వాక్యంలో మనకి మాట కనబడుతూ ఉంది అనగా ఒక మాటలో చెప్పాలంటే మనము నమ్మిన ప్రభు వెలుగు గనుక విశ్వాసముంచిన మనము క్రీస్తుల విశ్వాసముంచిన మనము క్రీస్తును నమ్మిన మనము మన దేవుడు వెలుగు గనుక నేను ఏ విధంగా చీకటిలో ఉంటాను అంధకారములో ఉంటాను అవిధేయతలో ఉంటాను పాపములో ఉంటాను లోభములో ఉంటాను అని చెప్పి ఆ క్రీస్తు వలె ఈ లోకానికి వెలుగుగా వచ్చిన ఆ యేసైను ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాస బిడ్డ కూడా ప్రతి ఒక్క ప్రభు బిడ్డ కూడా ఆయన వల్లే వెలిగి ప్రకాశించాలని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు ప్రభు యొక్క వాక్యం ఆ విధంగా చెబుతూ ఉంది గనక ఈరోజు ఒక వ్యక్తి ఆ దేవాది దేవుడి వెలుగు గనుక నేను ప్రభును నమ్ముకున్నాను గనుక నా జీవితం ఇంక ఎప్పటికీ కూడా ఈ అంధకారంలో ఉండకూడదు ఈ దుర్భ్రమైన జీవితంలో ఉండకూడదు ఈ నాశన కోపములు ఉండకూడదు నేను కూడా నా వలె ప్రకాశించి ప్రజ్వలించాలి అని ఒక వ్యక్తి ఆ వెలుగును కోరుకుంటే ఆ వెలుగు కొరకు ఒక వ్యక్తి ప్రయాసపడితే ఆ వెలుగును ఒక వ్యక్తి ఆస్వాదించినట్లయితే ఆ వెలుగు మన జీవితంలో అది గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చి పెట్టడానికి ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఆయన సహాయం చేస్తాడని బైబిల్ గ్రంథములో ఈ వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చారు అని స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మరొక వాక్యం చూడండి బైబిల్ గ్రంథములో యుహానుసు ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వాక్యం మనం చూడగలిగితే ఎనిమిది పన్నెండులో యోహానులో ఉన్న మాట ఏంటంటే లోకమునకు వెలుగు నేను లోకమునకు వెలుగు అని ప్రభు ఆ విధంగా అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యుహానుసు వార్త పన్నెండు నలభై ఆరు యుహానుసు వార్త ఎనిమిది పన్నెండులో మన వాక్యాన్ని చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు లోకానికి వెలుగుగా ఆయన వచ్చారు అని ఇక్కడ దేవుని వాక్యములో మన ఈ మాటను చూస్తూ ఉంటున్నా అనగా ఒక వ్యక్తి గ్రహించవలసింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు అని ఒక వ్యక్తి నమ్మితే చాలు విశ్వాసం ఉంచగలిగితే చాలు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చున్నారు కనుక ఆయన వెలుగే అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నమ్మి విశ్వసించాలి ఏసయ్య చేయగట కాదు ఏసయ్య చీకటి కాదు అంధకారం కాదు ఏసయా ఏమండి చీకటి కార్యాలు తన జీవితంలో ఏమి లేవు ఆయన చేసే ఏంటంటే ఆయన జీవితం అంతా కూడా వెలుగుమయమే ఎక్కడ చూసినా తన జీవితాన్ని ఏ కోణంలో చూసినా తన బ్రతుకును ఏ మార్గంలో చూసినా సరే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు ఆయనలో వెలుగు మాత్రమే ఉందని ఈ వాక్యాన్ని బట్టి మనం ఆ విధంగా చూడగలుగుతాం గనుక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఎవరు అని అంటే ఏసు లోకమునకు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం ఈరోజు మనం చూస్తున్నాం అయితే క్రీస్తునందు ఉంచిన మన కొరకు ఏసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు మరి క్రీస్తు నందు ఉంచని అనేక మంది ప్రజలు ఈ లోకంలో చాలామంది కోటాను కోట్ల మంది ఉన్నారు మరి వాళ్ళ కొరకు కూడా యేసయ్య వెలుగుగా వచ్చాడా అని మనం ఆలోచన చేసినట్టయితే అంటే ఒక్క మన దేశం మాత్రమే కాదు లోకం అంటే రెండు మూడు దేశాలు కలిసి ఉన్నవి మాత్రమే కాదు లోకమంటే అంటే ఈ విశ్వమంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా ఈ ప్రపంచంలో ఏమండి ఎక్కడ ఎన్ని జాతులు వారు ఎటువంటి తెగలు సంబంధించిన ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారో ఈ ప్రపంచమంతటా కూడా ఏంటంటే లోకమే అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి ఈ లోకమంతా ప్రజలు ఉన్నారు ఈ లోకమంతా ప్రపంచముగా పిలువబడుతూ ఉంది ప్రపంచముగా పిలువబడే ఈ లోకమంది అంతటా కూడా ఏసయ ఎవరంటే నేను ఈ లోకమునికి వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పాడు ఒక వ్యక్తి దేవుల్లో విశ్వాసం ఉంచిన తర్వాత ఏసయ ఆయనకు మాత్రమే వెలుగు కాదు కానీ ఈ లోకమందంతటి కూడా ఉన్న అనేక మందికి ఏసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఈరోజు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మనవలే విశ్వాసం ఉంచినట్లయితే నమ్మకం ఉంచినట్లయితే మనవలే ప్రభు పాదముల చెంతకు వచ్చి నమ్మినట్లయితే నమ్మగలిగినట్లయితే ఈ నమ్మిన వారి జీవితంలో దేవుడు ఏ విధంగా ఉంటాడంటే ఆయన మన జీవితంలో ఏ విధంగా వెలుగుగా ఉన్నాడో విశ్వాసం ఉంచిన మన పట్ల ప్రభు ఏ విధంగా వెలుగుగా ఉన్నాడో ఈరోజు లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ లోకానికి అంతటికి వెలుగుగా వచ్చిన ఆయన అందరికీ వెలుగుగా ఉండడానికి దేవుడు సరిపోయినవాడు దేవుడు చాలినవాడు దేవుడు సామర్థ్యము కలిగిన వాడు దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి సర్వాంతర్యామి మహోన్నతమైన గొప్ప దేవుడు అయినే అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచించాలి మరొక వాక్యం చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము వచ్చిన భాగం మనం చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం వచ్చిన భాగం మనము చూడగలిగితే నిజమైన వెలుగు లోకములో ఉండెను అనే మాట చూస్తున్నాం రెండవ మాట అందులోనే ఏముందంటే నిజమైన వెలుగు లోకమును వెలిగించు చూండెను అని కూడా ఆ విధంగా మన వాక్యములో చూస్తున్నాం ఈ యోహాను సువార్త ఈ మొదటి అధ్యాయం ఈ తొమ్మిదవ వచ్చిన భాగంలో మనం చూడగలిగితే నిజమైన వెలుగని ఆ తరువాత వెలిగించే వెలుగని రెండు మాటలు మన బైబిల్ గ్రంథములో మనం ఈ దినం చూస్తూ ఉంటున్నాం నిజమైన వెలుగు లోకములో ఉంది కదా అబద్ధమైన వెలుగు లోకములో ఉందండి సాతానుడు ఎవరంటే వాడు వెలుగు దూత వేషం వేసేవాడు సాతానుడు వెలుగు దూతగా ఉన్నాడు తేజో నక్షత్రమా వేకువ చుక్క అని చెప్పి పేర్లు పెట్టబడ్డాయి సాతానుడు ఆ విధంగా పిలువబడుతూ ఉంటున్నాడు అనగా వెలుగు దూత వలె సాతానుడు ప్రకాశించినటువంటి వేసాన్ని వేసుకొని ఈరోజు దేవునికి బదులుగా అనేక మంది జీవితాలు ఈరోజు సాధారణుడు ప్రత్యక్షమై నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పి ఈ విధంగా లోకములో ఆరాధించబడుతూ ఉంటున్నాడు పూజించబడుతూ ఉంటున్నాడు ప్రేమించబడుతూ ఉంటున్నాడు సేవించబడుతూ ఉంటున్నాడు దేవునికి ప్రతిగా ఒక వ్యక్తి వెలుగుదూతను ఆ విధంగా ఆరాధించినట్లయితే నిజమైన దేవునికి నీ ఆరాధన చెందదు చల్లదు నిజమైన దేవునికి నీ భక్తి నీ ప్రార్థన చెందదు చల్లదు వెళ్ళదు కనుక ఒక వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే ఏసయ్య ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చాడు కాబట్టి ఒక వ్యక్తి ఆ నిజమైన వెలుగును గుర్తెరిగి గ్రహించి ఆలోచించి అర్థం చేసుకొని ఒక వ్యక్తి ఆ వెలుగునందు విశ్వాసం ఉంచగలిగితే ఆ ఉంచగలిగిన వ్యక్తులు మాత్రమే నిజమైన వెలుగును గ్రహించడానికి దేవుడు ఆ మనుషులకు అప్పుడు ఆయన సహాయము ఈ రోజున దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ లోకంలో అనేకమైన వెలుగులు ఉన్నాయి ఈ లోకంలో అనేక రకరకాలైన వెలుగులు ఉన్నాయి ఈరోజు అనేక మంది ఏవేవో చేస్తూ వెలుగుపోతూ ఉంటున్నారు అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక ఆయన మాత్రమే ఈ లోకములో నిత్యము ప్రకాశించే వెలుగుగా ఉన్నాడు ఒక ఆయన మాత్రం ఎల్లప్పుడు కూడా వెలుగే ఏమండి వెలుగుమయముగా ఉన్నాడు ఆయన ఎవరంటే నిజమైన దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆయన నిజమైన వెలుగని ఈరోజు ఒక వ్యక్తి గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి ఆ నిజమైన వెలుగు మన జీవితంలో ఉండాలి కానీ నిజము కాని వెలుగు మన జీవితంలో ఉంటే నిజము కాని వెలుగు మన జీవితంలో ప్రవేశించినట్లయితే ఆ వెలుగు మన జీవితానికి అది ఎటువంటి ఆశీర్వాదకరంగా ఉండదని ఈరోజు బైబిల్ గ్రంథములో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం అయితే అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆ తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం ఇంకా చూడగలిగితే అందులో రెండవ మాట వ్రాయబడి ఉంది ఆ మాట ఏంటనంటే ఏమండి నిజమైన వెలుగు అది వెలిగించే వెలుగుగా ఉంది అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన వెలుగు లోకములోనికి వచ్చింది ఆ వెలుగు ఈ లోకములోనికి వచ్చినప్పుడు లోకములో చీకటి కనుక చీకటి ఏమండి వెలుగును గ్రహించలేదు అని ఈరోజు ఈ వాక్యములో మనం ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం గేట్ తీస్తారమ్మా గేట్ తీస్తారు అందుకు వచ్చేసారు వాళ్ళు బయట అలాగా ఆడుకుంటే బాగుండు ఏమండి సరే చూద్దాం ఓకే నిజమైన వెలుగుగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు కనుక ఆ నిజమైన వెలుగు లోకానికి వచ్చింది ఆ నిజమైన వెలుగును లోకంలో చీకటి ఉంది కనుక చీకటి నిజమైన వెలుగైన క్రీస్తును గ్రహించలేదు కనుక ఏమండి ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చి అది ఏం చేస్తుందంటే నిజమైన వెలుగు ప్రతి మనస్సును కూడా తనలో విశ్వాసం ఉంచిన వారిని తన యొద్దకు వచ్చిన వానని నమ్మకం ఉంచిన వానని ఆ వెలుగు అనేక మందిని ఏం చేస్తుందంటే అది వెలిగిస్తుంది అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఏదైనా చూస్తూ ఉంటున్నాం నిజమైన వెలుగు ఒక వ్యక్తిని వెలిగిస్తుందని అంటే అర్థం ఏంటంటే అంతకు మునుపు ఆ వ్యక్తి లేకపోతే ఆ సమూహం ఏది అని మనం చూడగలిగితే లోకములో వాళ్ళు ఏమండి వెలగనటువంటి వారు లోకంలో వెలుగును పొందనటువంటి వారు లోకములో వెలుగును చూడలేని జీవితాలు కలిగి ఉన్నటువంటి వారు అనగా వెలగని వారిని ఈరోజు వెలుగు లోకములోనికి వచ్చి ఆ వెలుగు ప్రతి మనస్సును కూడా వెలిగిస్తూ ఉంది అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ యోహానసు వార్త ఒకటి తొమ్మిదిలో రెండవ మాట ఏముందంటే వాక్యం అంటుంది ఈ విధంగా నిజమైన వెలుగు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారని ఆ విధంగా మాట్లాడుతూ ఆ నిజమైన వెలుగు ఈ లోకములోనికి వచ్చే ప్రతి మనుషును కూడా వెలిగిస్తూ ఉంది అని మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే ఏ వ్యక్తులైతే ఇంకా క్రీస్తును నమ్ముకొని విశ్వసించి విశ్వాసం ఉంచి ఇంకా వారు ప్రభు కొరకు వెలగకుండా ప్రకాశించకుండా ఉన్నారో అటువంటి వారిని ఆ వెలుగు వచ్చి లోకములోనికి వచ్చి ఆ వెలుగు వెలిగిస్తూ ఉంది అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి మన జీవితంలో చీకటి ఉంటే అవిదైత ఉంటే అంధకారం ఉంటే ప్రకాశించని జీవితాలు మనం కలిగి ఉంటే ఆ వెలుగు మన జీవితంలోనికి వచ్చి అది చేస్తున్న పని ఏమిటంటే మనందరిని కూడా వెలుగు ఈ రోజున వెలిగిస్తూ ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రము కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక నిజమైన వెలిగి లోకంలోనికి వచ్చి ఒక వ్యక్తిని వెలిగిస్తూ ఉన్నప్పుడు వెలగన వ్యక్తి ప్రకాశించాలి వెలగాలి ప్రజ్వలించాలి వెలగిన వ్యక్తి ఏమండి వెలిగి ప్రకాశించి ప్రజ్వలించి అనేక మందికి ఆ క్రీస్తువులు ఈరోజు మనము కూడా వెలుగు సంబంధులుగా మార్చబడి అనేక మందికి వెలుగును పంచేవారిగా ఉంటే ఇవ్వగలిగిన వారిగా ఉంటే ఈరోజు మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు గనకు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా విశ్వాసపు జీవితంలో దేవుని కొరకు ఒక నమ్మకత్వాన్ని కలిగి ఆ విధంగా మనము ఈ లోకంలో సాగాలి అందుకని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆ నిజమైన వెలుగును కోరుకొని దేవా మీరు లోకానికి నిజమైన వెలుగుగా వచ్చారంట నిజమైన వెలుగు మీరే ప్రభా నా జీవితాన్ని వెలిగించండి నేను లోకములో లోకంలో ఉన్నాను ఈ లోకంలో ఉన్న నేను మీలో విశ్వాసం ఉంచినప్పటికీ కూడా విశ్వాసము కలిగి జీవించినప్పటికీ కూడా ఇంకా నా జీవితంలో తండ్రినైనా చీకటి కార్యాలు ఉన్నాయి అవిదేత కలిగిన కార్యాలు ఉన్నాయి పాపప కార్యాలు ఉన్నాయి అని నేను వెలగిన జీవితం నా జీవితంలో ఉంది ప్రభా ఈ జీవితాన్ని మీరు తొలగించి వెలుగైన మీరు తండ్రి దేవనని వెలిగించండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా దేవుని దగ్గరికి వచ్చి అడిగినట్లయితే ప్రార్థించినట్లయితే ప్రార్థన చేసినట్లయితే విశ్వాసం ఉంచగలిగితే ఒక వ్యక్తి అప్పుడు దేవుని చేత గొప్ప వెలుగు సంబంధిగా మార్చబడే అవకాశం ఉందని ఈరోజు దైవ లేఖన భాగం దేవుని యొక్క వాక్య సందేశం ఈరోజు మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది మరొక మాట చూడండి యువను సువర్త మొదటి అధ్యాయము నాలుగు వచ్చిన భాగం మనం చూద్దాం నాలుగవ వచ్చిన భాగం మనం చూద్దాం నాలుగు వచ్చిన భాగంలో మనం చూడగలిగితే యోహాను ఒకటి నాలుగులో వాక్యం అంటున్న మాట ఏంటంటే జీవపు వెలుగు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఏసులో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను అని ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అనగా అర్థం ఏంటంటే ఏసు వెలుగు జీవము కలిగిన వెలుగు ఏసు వెలుగు సజీవమైన వెలుగు యేసు వెలుగు అంధకారాన్ని తొలగించే వెలుగు యేసు వెలుగు జీవింపచేసే వెలుగు ఈరోజున లోకములో ఏమండి వెలుగు కానీ ఆ వెలుగులు నిజమైన వెలుగులు కాదు ఈరోజు లోకములో వెలుగు కానీ ఆ వెలుగు వెలిగించలేనటువంటి వెలుగు ఈరోజు లోకములో వెలుగు ఉంది కానీ ఆ వెలుగు మన జీవితంలో జీవము కలిగిన వెలుగుగా ఈరోజు లోకములో లేదు ఎక్కడ కూడా అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఏసయ్య జీవపు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చారని యుహాను సువార్త మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన భాగంలో ఆ వెలుగును గురించి యోహాను సాక్ష్యము చెబుతూ సాక్ష్యం ఇస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ వెలుగు ఈ లోకానికి మన కొరకు జీవము కలిగిన వెలుగుగా వచ్చిందని ఏసయ్య తన యొక్క వాక్యములో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనగా ఒక్క మాటలో చెప్పాలంటే జీవపు వెలుగు ఈ వెలుగు ఒక మనుషుడు పొందుకున్నప్పుడు ఈ వెలుగును ఒక వ్యక్తి ఏమడి ఆస్వాదించినప్పుడు ఈ వెలుగును ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఈ వెలుగు ఒక వ్యక్తిని జీవింపచేస్తూ ఉంటుంది జీవాన్నిస్తూ ఉంటుంది జీవించే విధంగా చేస్తుంది అని ఈ వెలుగును గురించి బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నా ప్రపంచంలో రకరకాల వెలుగులు ఉన్నాయి కానీ ప్రపంచంలో రకరకాల వెలిగే కార్యాలు ఏమండి చాలా ఉన్నాయి కానీ ఈ లోకంలో ఉన్న వెలుగులో దేనిలో కూడా వెలుగు వంద జీవము లేదు వెలుగు వంద కానీ నిజమైన వెలుగు కాదు వెలుగు వంద కానీ ఆ వెలుగుకు వెలిగించే హక్కు లేదు అధికారము లేదు వెలిగించే శక్తి లేదు కానీ ఏసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అనేక మందిని ఆయన వెలిగించాడు ఆయన వెలిగించాడు చీకటి తొలగించాడు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆ ప్రభులు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికైనా వచ్చారని మనం ఈరోజు ఈ వాక్యంలో చూస్తున్నాము కనుక ఈస ఎవరంటే జీవపు వెలుగుగా ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు ఆ లైట్ వెలుగుతూ ఉంది ఆ లైట్ వెలుగుతూ ఉంది అది వెలుగుతుంది అది వెలుతురిస్తూ ఉంది కానీ వెలిగిన ఆ లైటు వెలుతురిస్తుంది కానీ ఆ వెలుగులో జీవము లేదు అది చలించలేదు మాట్లాడలేదు ఏమండి అనుభూతిని కలిగి ఉండదు బాధను పంచుకోలేదు బాధను చెబితే వినగలిగే ఆ శక్తి ఆ వెలుగునకు లేదు కానీ ఏసై అనబడి ఆ వెలుగు ఎవరంటే ఆ వెలుగు జీవపు వెలుగు దేవునికి స్తోత్రం కలుగును గాక జీవించు ఉన్న వెలుగు ఒక వ్యక్తి ఆ వెలుగును సమీపించి ఒక వ్యక్తి ఆ వెలుగును సమీపించి ఒక వ్యక్తి దేవుని సముఖములో ఏసయ్య నువ్వు వెలుగంట కదా నా సమస్య వినండి నా బాధ వినండి నా కష్టము వినండి నా ఇబ్బందుల్లో నా శ్రమల్లో నా నష్టాల్లో నా కష్టాల్లో నా పేదరికంలో వెలుగైన మీరు నా జీవితంలో సహాయం చేయండి అంటే జీవము కలిగిన వెలుగు మన జీవితంలో చేయటానికి మన జీవితంలో జీవాన్ని ఇవ్వడానికి మతశ్వార్త నాలుగు పదహారులో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే అంధకారములో ఉన్న వ్యక్తులు గొప్ప వెలుగును చూశారని చెప్పి యోహాను సువార్త నాలుగు పదహారు యశ గ్రంథము తొమ్మిది రెండులో మన వాక్యాన్ని చూడగలిగితే యశక్యం అంటున్న మాట ఏమిటంటే అంధకారములో ఉన్న వ్యక్తులు గొప్ప వెలుగును చూస్తుని అని దేవుని వాక్యములో ఈ మాట మనం ఈ రెండు వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నాం అనగా అర్థమేంటంటే ఏసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు అయినే వెలుగు నిజమైన వెలుగు జీవము కలిగిన వెలుగు వెలిగించే వెలుగు సమల జీవం ఉంది ప్రభావం ఉంది అది వాక్యం మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ వెలుగు గొప్ప వెలుగు అంట దేవునికి స్తోత్రము కలుగునిగాక ఈ వెలుగు గొప్ప వెలుగు ఈ వెలుగు ప్రకాశమానమైన వెలుగు ఈ వెలుగు అద్భుతకరమైన వెలుగు ఈ వెలుగు ఆశీర్వాదకరమైన వెలుగు ఈ వెలుగు పాపమైన అంధకారాన్ని తొలగించే వెలుగు ఈ వెలుగు పరిశుద్ధమైన జీవితాన్ని ప్రకాశింప చేసే వెలుగు ఈ వెలుగు గడంధకార పులోయిలో ఒక మనుషునికి తోడుగా ఉండి సహాయం చేయగలిగిన వెలుగు ఈ గొప్ప వెలుగని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి దేవునికి స్తోత్రము గాక మరొక్క మాటలా చెప్పాలంటే ఈ వెలుగు ఆధ్యాత్మికమైన వెలుగు ఈ వెలుగు ఆధ్యాత్మికమైన వెలుగు ఈ వెలుగు ఆత్మకు సంబంధించిన వెలుగు ఈ వెలుగు అంధకారాన్ని పాపాన్ని తొలగించే వెలుగు ఈ మానవ జీవితంలో ఉన్న ఈ పాపం అనే చీకటి అంధత్వాన్ని అంధకారాన్ని తొలగించే వెలుగు ఏదంటే ఈ గొప్ప వెలుగు అని ఎస్ తొమ్మిది రెండు మొత్తం నాలుగు పదహారు ప్రకారంగా మన వాక్యములో ఈ మాట మనం ఎన్న చూస్తూ ఉంటున్నాము ఈ గొప్ప వెలుగు చేసే కార్యాన్ని భూ ప్రపంచములో మానవ జీవితంలో ఏ వ్యక్తి కూడా అటువంటి ప్రభావాన్ని మనుషుని జీవితంలో చూపించలేదు ఒకే ఒక వెలుగు ఈ లోకంలో ప్రభావాన్ని చూపించింది ఆ ప్రభావం ఏంటంటే ఆ ప్రభావం ఏమిటంటే ఈ మనుషుని జీవితంలో భక్తిపరంగా ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా దైవికంగా ఒక మనుషుడు దేవుని గురించిన అన్వేషణ అపేక్ష ఆశ కలిగి ఈ లోకంలో దైవికంగా బ్రతకాలి అని దైవచంత కలిగి జీవిస్తున్న ప్రతి మానవాళికి కూడా క్రీస్తు అనే వెలుగు ఈ లోకములో మన కొరకు గొప్ప వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రము గాక దేవునికి స్తోత్రము గాక దేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకున్న వారికి ఈ గొప్ప వెలిగే ఆధారంగా ఉంది దేవుణ్ణి కనుగొనాలి అని అనుకున్న వారికి ఈ గొప్ప వెలిగే ఆధారంగా ఉంది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక చింత తపన కలిగి జీవించిన వారికి ఈ వెలుగు ఒక ఆధారంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెలుగు దైవీకమైన వెలుగు ఈ వెలుగు పాపపు చీకటిని తొలగించే వెలుగు ఈ వెలుగు పాపపు అంధకారమును తొలగించే వెలుగు ఇక్కడ తీసివేసి తొలగించగలిగిన ఆధ్యాత్మికమైన గొప్ప వెలుగు ఎవరంటే ఏసుక్రీస్తునబడే వెలుగు ఈ వెలుగు మన మీదకు వస్తే ఈ వెలుగు మన జీవితంలో ప్రవేశిస్తే ఈ వెలుగు మన హృదయం లోపల ప్రవేశించినట్లయితే ఈ వెలుగు బయట లోపల కూడా అంతరంగిక శుద్ధీకరణ ఈ వెలుగు ప్రతి మనుషుని జీవితంలో కూడా ఈ వెలుగు ఆ విధంగా కలిగిస్తూ ఉంటుంది ఈ వెలుగు అటువంటి మార్పును మానవ జీవితంలో కలిగిస్తూ ఉంటుంది ఈ వెలుగు అటువంటి మార్పు కలిగిన వ్యక్తులుగా మానవాళి జీవితాలను ఈ వెలుగు మార్చివేస్తూ ఉంటుంది ఏసయ దగ్గరకు అనేక మంది వచ్చారు పాపులు సుంకరులు రోగులు జీవితంలో సతమతమైపోతున్నవారు ఇరుకులు ఇబ్బందుల్లో సమస్యల్లో జీవిత సమస్యలలో పరిష్కారం లేక బాధపడుతున్న చాలామంది వ్యక్తులు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దైవికంగా అనేక మంది దేవుణ్ణి సహాయం కోరుకున్నప్పుడు నిజమైన వెలుగుగా ఉన్న ఏసయ్య గొప్ప వెలుగుగా ఉన్న ఏసయ్య వెలిగించగలిగిన ఏసయ మంచి వెలుగుగా వచ్చునా ఏసయ ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏమిటంటే ప్రతి మనుషుని కూడా ఆయన వెలిగిస్తూ ఈ లోకంలో వచ్చాడో దేవునికి స్తోత్రం కలుగును కాక హాలే హాలేలుయా ఈరోజు మన జీవితాలు బాహ్యపరంగా అంధకారములో ఉన్నాయేమో ఈరోజు మన జీవితాలు ఏమండి లోకపరంగా చందర వందరగా ఉన్నాయేమో ఈరోజు మన జీవితాలు లోకంలో అస్తవ్యస్తంగా ఉన్నాయేమో అసమాధానకరంగా ఉన్నాయేమో అనుకూలంగా లేకుండా ఉన్నాయేమో ఈరోజు మన జీవితంలో ఎక్కడ చూసినా సరే చీకటి గడ అంధకారము అలుముకుంటూ ఉందేమో ఈరోజు ప్రభుంటున్న మాట ఏంటంటే ఈ భౌతికంగాన్ని జీవితంలో వచ్చే ఈ యొక్క అంధకారాన్ని దేవుడు తొలగిస్తాడు రెండవది ప్రతి మనుషుని జీవితంలో కూడా అంధకారాన్ని కలిగి ఉన్నాడు పాపాన్ని బట్టి రోజున ఈ మనస్సు చీకటిగా అంధకారంగా మార్చబడిపోయింది హృదయము గఢంధకారంగా మార్చబడిపోయింది గాక ఒక్క మాటలో చెప్పాలంటే మన హృదయంలో అంతరంగికంగా ఏదైనా చీకటి అలుముకొని ఉంటే ఈ చీకటి తొలగించేవాడు కూడా ఆయనే ఒక వ్యక్తి అనుకూలతను అవకాశాన్ని కలిగించినట్లయితే ఒక వ్యక్తి ప్రభునందు ఉంచినట్లయితే అప్పుడు ఆ వ్యక్తులు దేవుని చేత దీవించబడి ఆశీర్వాదం మాత్రమే ఆ వ్యక్తులు పొందుకుంటారు హలెలుయా హలెయ అందుకని యోహాను వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరవ వచ్చిన భాగంలో ఉన్న మాట ఏంటంటే నాయమ్ది విశ్వాసముంచి ప్రతివాడు కూడా చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను అని ప్రభు ఆ విధంగా చెబుచు ఉన్నాడు ఒక వ్యక్తి క్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తులు క్రీస్తుల విశ్వాసం ఉంచిన వ్యక్తులు చీకటిలో ఉండకుండా వెలుగులో ఉండాలని దేవాది దేవుడే వెలుగుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రభులు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు ఎందుకో తెలుసా నిన్ను వెలిగించాలని లోకాన్ని వెలిగించాలని నిజమైన వెలుగు కానీ జీవితంలో ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన జీవము కలిగిన వెలుగు నిజమైన వెలుగు లోకాన్ని వెలిగించే వెలుగు గొప్ప వెలుగు అంధకారాన్ని తొలగించే వెలుగు ఆ వెలుగులో మన జీవితాలు ఉంటే నిజంగా ఈరోజు మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు తల వంచుదాం కళ్ళు మూసుకుందాం